49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం హేమంత్ అనే ఒక రౌడీ షీటరు గతంలో మర్డర్ కేసులో కూడా ఉన్న వ్యక్తి ఋషికొండలో మా సన్ను ఉంటున్న ఇంటికి వెళ్ళి వాచ్మెన్ లేది లేని టైంలో లోపలికి ఎంటర్ అయ్యి మా అబ్బాయి ఒక్కడే ఉన్న టైంలో అతను కంట్రోల్ తీసుకుని మొన్న ఉదయం 10, 11, 7, 8 నాకు టైం తెలీదు కంట్రోల్ తీసుకుని అతనితో ఫోన్ చేయించి మా భార్యకి నాకు ఒంట్లో బాగాలేదు నేను నువ్వు రావాలి నా దగ్గరికి అని చెప్పేసి పిలిపించుకుని అతను ఋషికొండలో ఉంటాడు మేము లాసన్ స్పే కాలనీలో ఉంటాం అతన్ని పిలిపించుకుని మా వైఫ్ నేను మార్నింగ్ 7 గంటలకు ఇంటికి వెళ్ళారు అక్కడికి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆవిడని కూడా కంట్రోల్లో తీసుకుని ఆవిడతోనే వీళ్ళతోనే కలిపి మళ్ళీ జీవీ గారికి ఫోన్ చేయించి జీవీ గారిని కూడా 11 గంటలకు పిలిపించుకుని అతను అతి క్రూరంగా ఇంట్లో బిహేవ్ చేసి వీళ్ళందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తూ రకరకాల బాధలకి గురి చేయడం జరిగింది. కానీ మాకెవరికి ఆ విషయం తెలియదు. నేను ఉదయం హైదరాబాద్ వెళ్ళాను, నాకు ఆ విషయం తెలియదు. నేను శరత్తో కూడా మాట్లాడాను, ఏమ్మా ఏంటి ఎలా ఉందంటే బాగానే ఉంది డాడీ అన్నాడు. నేను నా వైఫ్తో కూడా మాట్లాడాను, ఆవిడ కూడా ఏంటి భోజనం చేశారంటే భోజనం చేశానంటే సరే ఓకేలే అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళ ఉదయం కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నాకు నిన్నటి నుంచి జీవీ గారు నేను 11 గంటలు నీకు ఇచ్చి జీవీ గారికి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. ఫోన్ చేస్తే సరే నేను మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టేశారు ఆయన. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే శ్రీకాకుళం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏదో అవుతుందని చెప్పేసి వెళ్ళారని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అని మార్నింగ్ వరకు చేసాం. మార్నింగ్ 6 గంటలకు మళ్ళీ నేను ఫోన్ ట్రై చేశాను, ఫోన్ ట్రై చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే నాకు డౌట్ వచ్చి నేను కమిషనర్ గారికి చెప్తే ఎందుకని చెప్పి నాకు ఏదో కొంచెం డౌట్ వస్తుంది. వెంటనే నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఒకసారి ఆ నెంబర్ ట్రాక్ చేయండి, అసలు ఎక్కడ ఉన్నారో నాకు కొంచెం అనుమానంగా ఉంది, జీవీ గారు శ్రీకాకుళంలో ఉన్నారని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ అని అనుకోవట్లేదు అని చెప్పేసి నేను ట్రాక్ చేశాను. ఋషికొండలో ఆ నెంబర్ ఉంది. సరే వెంటనే నేను అప్పుడు నాకు డౌట్ వచ్చి ఋషికొండలో ఆయన ఉంటే మళ్ళీ శ్రీకాకుళం చెప్పడం ఏంటంటే నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నేను వెంటనే సిపి గారికి ఫోన్ చేసి ఎలా జరుగుతుందండి, నేను జీవి గారిని కిడ్నాప్ చేశారో నాకు డౌట్ ఉంది, ఎవరో డబ్బుల కోసం లేకపోతే వేరే దీనికోసం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు సిపి గారు వెంటనే రియాక్ట్ అయ్యి దాని మీద ట్రాక్ చేయడం, కంటిన్యూగా అతను ఫోన్లు ట్రాక్ చేయడం. కానీ ఆ కిడ్నాపర్లేమో ఫోన్ని బయట తిప్పుతూ ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉన్న వాళ్ళు 3 4 కిడ్నాపర్లు ప్లస్ జీవి గారు నా వైఫ్ మా అబ్బాయి 3 కలిపి ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా హింసలు గురి చేస్తూ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు అడగటం, అదేవిధంగా నన్ను కూడా పిలిపించి నాతో కూడా అన్ని రకాలుగా ఏదో సంతకాలు పెట్టించాలని అది వాళ్ళ ఉద్దేశంతో ఏదో ఉన్నట్టుగా వీళ్ళు చెప్పారు. సో ఇదంతా కూడా జరగడం చాలా దురదృష్టకరం. ఇది కేవలం నా మీద పగ కానీ ప్రతీకారం కానీ ఉపాధ్యాయులు వలన కానీ చేసింది ఏం కాదు. హేమంత్ అనే అతని వ్యక్తి నాకు ఎప్పుడు తెలియదు, నా దగ్గర పని కూడా చేయలేదు, బిజినెస్లు కూడా ఏమి లేవు. ఏదో ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ల వలన ఇదంతా జరిగినట్టుగా ఎవరైనా అనుకోవచ్చు, అది పొరపాటును కూడా ఇటు పరిస్థితిలో కాదు. అదేవిధంగా మా ప్రభుత్వం కూడా ఈరోజు జరిగిన 3 గంటల్లోనే నేను ఇంటిమేట్ చేసిన 3 గంటల్లో మా సిపి గారు మొత్తం జల్లిడి పట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అంటే ఎవరికి నష్టం జరగకుండా, ఎవరి ప్రాణాలకు హాని కలగకుండా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. ఇది కేవలం డబ్బు కోసం చేసిన వ్యక్తి, డబ్బు కోసం అది నాకు తెలియదు. ఇంకా పూర్తిగా డబ్బు కోసం చేసిన కార్యక్రమం తప్ప ఏమీ తెలియదు. పేపర్లో మీడియాలో చూసిన 50 కోట్లు 50 కోట్లు డిమాండ్ చేశారని డీజీపీ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. సిపి గారు అయితే మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి ప్రతి నిమిషం నన్ను ఇన్ఫర్మేషన్ అడుగుతూ డిసిపి గారు, సిపి గారు, అదేవిధంగా మిగిలిన పోలీసు మొత్తం కూడా అలర్ట్ అయ్యి మొత్తం చాలా ఎవరికి ప్రాణహాని జరగకుండా. మొన్న పొద్దున్న నుంచి ఇవాళ వరకు 48 గంటలు శరత్ను బంధించారు మా అబ్బాయిని, అదేవిధంగా 24 గంటలు మా వైఫ్ని బంధించారు, 24 గంటలు జీవీ గారిని బంధించారు. బంధించి ఈరోజు కారులో పారిపోవడానికి వెళ్ళి ఎక్కించుకుని ప్రయత్నం చేస్తుండగా ఆ కారు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళని అక్కడ వదిలేయటం, అతను పారిపోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. నేను చేస్తా ఉన్నా వాళ్ళకి, వాళ్ళని నార్మల్గా మాట్లాడేలాగా అతను భయపెట్టి పక్కన నుంచుని ఫోన్ ఇచ్చి ఏమి తెలియనట్టుగా బాగానే భోజనం చేశారంటే భోజనం చేసాం, ఉన్నారంటే ఉన్నాం అన్నట్టుగా మాట్లాడించాడు. నాకు అనుమానం రాలేదు. నాకు ఎప్పుడైతే మార్నింగ్ ఈరోజు జీవీ గారు ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు నిన్న నుంచి, అంటే సాధారణంగా జీవీ గారు అందరికీ కూడా ఎవరికి ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండరు, ఆయన ఎవరికైనా సాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు కావాల్సిన ప్రాణ స్నేహితుడు ఏదో చిన్న జిఎస్టీ రైడ్ అయితే ఆయన రైడ్లో కూడా ఆయన పాల్గొకుండా చాలా ఫోన్లు అవాయిడ్ చేశారు. సో మాకు నాకు ఎందుకనో కొంచెం డౌట్ వచ్చి మార్నింగ్ వెంటనే నేను అందరిని అలర్ట్ చేయడం, 7 o'clock నుంచే అందరూ రంగంలో దిగడం, దిగిన వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా డబ్బు ఇంకేమి కాదు, కేవలం అతను ఎవరైతే హేమంత్ అని ఉన్నాడో అతను నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి. దీనికి ఏ విధమైన మిగిలిన కారణాలు ఏమి లేవు. అతను నేర ఎంపీ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టే కదా కిడ్నాప్ మొన్న ఎంచుకోవడానికి అక్కడ ఏంటి డబ్బులు ఉన్నాయి మన అంటే పెద్ద వ్యక్తులు ఎంచుకుంటారు కదా. సాధారణంగా ఎవరైనా డబ్బులు ఉన్న వ్యక్తులు అయితే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో సాధారణ మానవుల్ని వాళ్ళకి టార్గెట్ చేయాలని అనుకోరు కదా. సో సాధారణంగా అక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఎవరు లేరు అని అతను ఇన్ఫర్మేషన్ 3 డేస్ నుంచి రెక్కి పెట్టుకున్నాడు.
మా ఇంట్లో కూడా మా అబ్బాయి ఒకళ్ళు ఉన్నారు, మా కోడలు ఉంటారు, అక్కడ సెక్యూరిటీ ఉంటారు కింద. సో మా కోడలు గారు అనుకోకుండా ఊరు వెళ్తాం, సెక్యూరిటీని కళ్ళు కప్పి, సెక్యూరిటీ అంటే ఏ బాత్రూమ్కు పాస్కు వెళ్తూ ఉంటారు కదా వీళ్ళు, అక్కడ వెరిఫై చేస్తున్నారు ఎవరు లేని టైంలో టక్కన లోపలికి వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన వెంటనే కత్తి చూపించి అతను కంట్రోల్లో తీసుకున్నారు. కోడలు గారు ఊరు వెళ్ళారు, దాన్ని అది చాలా అదృష్టం మాకు. దేవుడి దయ వలన కోడలు గారు లేకపోవటం అనేది ఇవాళ నేను చాలా దేవుడికి దండం పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం ఎంత అమ్మాయిని అంత ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఉంటే కనుక దేవుడికి దండం పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం ఎంత అమ్మాయిని అంత ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఉంటే కనుక అది చాలా రేడుస్తూ అంటే రకరకాల మ్యాన్ హ్యాండ్లింగ్, 2 డేస్ వాళ్ళ కత్తులు పీకుల మీద పెడితే వాళ్ళు మన వాళ్ళ మానసిక వ్యధ. సెక్యూరిటీని అదే చెప్తుంటా, మార్నింగ్ 6 o'clock 7 o'clock ఆ టైంలో సెక్యూరిటీ అటు ఇటు 8 తాగడానికి కాఫీ తాగడానికి బయటకు వెళ్తారు. వెళ్ళిన టైంలో వీళ్ళు లోపలికి ఎంటర్ అయిపోయారు. మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఆ రోజు కోడలు గారు ఊరు వెళ్ళారని చెప్పడం వలన. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల వలన దేశానికి అది సమాజానికి కూడా చాలా ప్రమాదం. ఈరోజు నాకు జరిగిందని కాదు, నాకు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి నాకే ఎంత దారుణంగా జరిగిందంటే ఇటువంటి వ్యక్తుల్ని శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇతను గత 3 నెలల క్రితం ఒక కిడ్నాప్ కేసు చేశాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఒక మర్డర్ కేసులో ఉన్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు, ఎన్నో కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇటువంటి వ్యక్తుల్ని సమాజంలో తిరిగి రేపొద్దున్న పిల్లలకు కానీ ప్రాణాలకు కానీ ఎవరికైనా మహిళలకు కానీ ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు లేరండి, కేవలం ఆ హేమంత్ కుమార్. నాకు బేసిక్గా అందరికీ మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్న మీడియా ముఖంగా, నాకు ఎవరు విరోధులు ఉండరు. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా సరే నేను అందరితో కలిసి వెళ్తాను. నాకు రాజకీయాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ సమాజంలో కానీ నాకు ఎవరు విరోధులు లేరు. నేను ఎవరి దగ్గర నాకేమీ నా మీద కక్ష సాధింపు చేరుతో ఎవరు ఈ పని చేయలేదు. డబ్బు తీసుకోవాలి నా దగ్గరే, కానీ నన్ను డైరెక్ట్గా ఫోన్ చేయలేరు కాబట్టి, నన్ను పిలిపించలేరు కాబట్టి, నన్ను పిలిపిస్తే నాతో పాటు గన్నమెన్లు వస్తారు, నాతో పాటు 4 వస్తారు కాబట్టి జీవి గారిని మధ్యవర్తిగా వాడుకోవాలని, జీవి గారిని ఒక్కళ్ళని రమ్మని చెప్పడం కూడా కారణం. అది అదేమి నాకు ఇంకా తెలియదు అంటే తెలీదు అంటే 50 కోట్లు 50 కోట్లు అడిగారు, నేను కూడా వార్తల్లో చూశాను. ఏదేమైనప్పటికీ పాపం జీవి గారు ఆ నిమిషంలో ఏది ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఒక స్నేహం కోసం ఆ ఇంటికి ఎందుకు పిలిచారో ఎందుకు రమ్మన్నారో కూడా చూసుకోకుండా ఆయన ఒక్క ఆయనే డ్రైవర్ను కూడా పంపించేసి కారు కూడా పంపించేసి ఆయన ప్రాణాలకు తెగించి పాపం ప్రాణాలు పణంగా పెట్టి వేళ మా కుటుంబానికి ఆయన సాయం చేశారు. అటువంటి వ్యక్తి స్నేహితుడిగా ఉండటం ఒక్కనే ఒక్కడనే ఎవరిని గన్మెన్ ఎవరిని కూడా డ్రైవర్ను కూడా పంపించేసి ఒక్కనే రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు డౌట్ రాలేదు, ఎందుకంటే అది నా వైఫ్ ఫోన్ చేశారు. నా వైఫ్ ఫోన్ చేసి మీతో పర్సనల్గా మాట్లాడాలి బాబు నేను ఒకసారి రండి అంటే ఏదో పర్సనల్గా నిజంగా మాట్లాడాలో అని చెప్పేసి ఆయన ప్రాణాలు తెగించి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎవరిని తీసుకెళ్ళకుండా సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా ఇంకా తీలేదు. ఈరోజే కదా జరిగింది, వరుసగా అన్నీ బయటకు వస్తే ఏంటంటే ప్రిలిమినరీగా జరిగిన అంటే నాకు కొద్ది నుంచి తెలుసు కాబట్టి హేమంత్ అనే వ్యక్తి డబ్బుల కోసం ఆ ఇంట్లో శరత్ను కస్టడీలో అది కంట్రోల్లో తీసుకుని అతని ద్వారా మా వైఫ్ని తెప్పించి అతని ద్వారా జీవి గారిని తెప్పించి అతని ద్వారా నన్ను కూడా తెప్పించాలని ఆలోచన. కానీ నన్ను తెప్పించడానికి కొంచెం నాకు సెక్యూరిటీ అది ఉండదు కాబట్టి కొంచెం ఆలోచించినట్టు ఉన్నాడు. ఏదైనప్పటికీ ఇదంతా కూడా మీరు మీడియాలో అంటే తప్పుడుగా ప్రచారం ఏమీ చేయొద్దు. దీంట్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు గత 2-3 గంటల్లోనే దీన్ని సాల్వ్ చేసింది. సిపి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, డీజీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన ఈయన కూడా మన ఎవరు ఈయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, డీసీపీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అంటే వాళ్ళు కూడా షాక్ అండి, జీవి గారి ఫ్యామిలీ కూడా మార్నింగ్ వరకు, జీవి గారు నిన్న మార్నింగ్ వెళ్ళినప్పుడు వ్యక్తి ఈ రోజు వరకు రాలేదు, ఫోన్లు ఎత్తట్లేదు, ఏమైందో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, అందరూ షాక్లో ఉన్నాం. నాకు కూడా మార్నింగ్ హైదరాబాద్లో ఉన్న 6 o'clock లేచి ఏంటని చెప్పి మళ్ళీ జీవి గారు ఫోన్ చేయడం